వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జెహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్ ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఫిజియన్ కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మాడపాకుల బాలు అధ్యక్షతన 154వ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దర్శి సిఐ జె రామకోటయ్య మరియు నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్యలు మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో దేశానికి గాంధీజీ చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన స్ఫూర్తితో నేటి యువత పనిచేయాలన్నారు. రాష్ట్రం శుభ్రంగా ఉండాలంటే పారిశుద్ధ కార్మికులే ముఖ్య కారణమని వారు తెలిపారు. అలాంటి పారిశుద్ధ కార్మికులకు లయన్స్ క్లబ్ వారు సహాయ సహకారాలు అందించడం గర్వకారణమని వారు తెలిపారు. లయన్స్ క్లబ్ కమిటీని అభినందించారు. తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వేదికపై ఉన్న ఆహ్వానితులను దర్శి నగర పంచాయతీ లయన్స్ క్లబ్ కమిటీ సభ్యులు శాలువాలు కప్పి పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు. తదుపరి దర్శి నగర పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు సంచులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ 8వ వార్డు కౌన్సిలర్ మేడం మోహన్ రెడ్డి, కమిషనర్ వై మహేశ్వరరావు, దారం సుబ్బారావు, దర్శి ఎస్ఐడి రామకృష్ణ, వై నాగేశ్వరరావు, అడ్వకేట్ రామాంజనేయులు, పెద్దిరాజు, వి శ్రీనివాసరావు, ఏ ఆదినారాయణచారి, సత్యం తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసినటువంటి సిఏ గారికి, అలాగే ఎస్ఐ గారికి, కమిషనర్ గారికి, నాలుగు కౌన్సిలర్స్కి అందరికీ, అలాగే డాక్టర్ పెద్దిరాజు గారికి, ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకి, లైట్స్ క్లబ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా లైట్స్ క్లబ్ వాళ్ళు నిర్వహించినటువంటి ఈ అన్న వితరణ కార్యక్రమంకి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి లైన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సభ మీద ప్రిన్సిపల్ చైర్మన్ గారు, పిచ్చయ్య గారికి, కమిషనర్ గారికి, ఎస్ఐ గారికి, మోహన్ రెడ్డి, మరి మిగతా పెద్దలందరికీ, మరియు మీరందరికీ నమస్కారం. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారు 154వ జన్మదిన సందర్భంగా దర్శిపట్నంలో పీజన్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు లయన్స్ క్లబ్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మున్సిపల్ కార్మికులు, మీరు లేకపోతే దర్శిపట్నం కానీ, ప్రపంచం కానీ, ఎక్కడైనా కానీ ఊహించడానికి చాలా కష్టమైన విషయం. కాబట్టి మీరు అందరినీ కాపాడుతూ, మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కాపాడుతూ మీరందరూ చేసిన సేవలను గుర్తిస్తూ ఈరోజు మీకు లయన్స్ క్లబ్ వాళ్ళు ఇస్తున్న ఈ అన్న వితరణ కార్యక్రమాన్ని మనం ఆహ్వానించడానికి ప్రజలు